हेलो एवरीवन, वेलकम टू जयशंकर अकाडमी। नेनु मिलिंगदास, डायरेक्टर ऑफ जयशंकर अकाडमी एंड क्वांट फैकल्टी। ग्रूप 4 अभ्यर्थुलकु इदोक चिवरी अवकाशं लागा ओक स्पेशल अर्थमेटिक एंड रीजनिंग बैच नी मीकु अंदिस्तुन्नाम। पेपर 2 कंप्लीट 150 मार्क्स योक्क सिलबस नी कवर चेस्तू पेपर 2 मनकि पेपर 2 लो 150 मार्क्स की एग्जाम उंटुंदी। अत्यंत कीलकमैन ग्रूप 4 उद्योगान्नि साधिंचालंटे पेपर 2 लो स्कोर अनेदी चाला कीलकम। इंतकु मुंदु जरिगिन एसई कानिस्टेबुल परीक्षलु प्रिलिम्स अंड मेन्स लो गमनिंचिनट्लयिते, डिविजनल अकौंट्स आफीसर लो वच्चिन मैथमेटिक्स पेपर नि गमनिंचिनट्लयिते, मनकि स्टांडर्ड अनेदी अर्थमेटिक अंड रीजनिंग लो चाला हाई स्टांडर्ड क्वेश्चन्स अनालिटिकल वेलो अडुगुतुन्न संदर्भंगा, सो जरिगिन एग्जामिनेशन पैटर्न्स की अनुगुणंगा మీకు కొత్త బ్యాచ్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది। సో అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 4 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒక 15 రోజుల పాటు అంటే 2 వారాల పాటు మీరు మీ యొక్క సమయాన్ని మాతో గడిపినట్లయితే ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది మీకు ఉంటుంది। సో చాలా మంది అభ్యర్థులు కోచింగ్ తీసుకొని ఆన్లైన్ వీడియోస్ చూసి గానీ లేకపోతే ఓన్ ప్రిపరేషన్ లో ఉండి గానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్న సందర్భంలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొన్నారు పరీక్షని। కాబట్టి అలాంటి ఇబ్బంది గ్రూప్ 4 పరీక్షలో జరగకుండా ఉండాలంటే ఈ 15 రోజుల బ్యాచ్ అనేది మీకు చాలా కీలకం। అంటే ఈ 15 డేస్లో మేము చెప్పదలుచుకున్నాం అని అంటే ఈ 15 రోజుల్లో ఎగ్జామ్ ఓరియంటెడ్గా కాన్సెప్ట్ బేస్డ్గా మీకు కోచింగ్ అనేది అందుబాటులో ఉంటుంది। అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ అత్యంత ముఖ్యంగా మనకి గ్రూప్ 4 లో లాజికల్ రీజనింగ్ అనేది చాలా కీలకమైన అంశం। దాదాపు ఒక 30 మార్కులు రావడం జరుగుతుంది లాజికల్ రీజనింగ్ సంబంధించి। చాలామంది అభ్యర్థులు అర్థమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా లాజికల్ రీజనింగ్లో క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలన్న విషయం చాలామందికి తెలియదు। ఎందుకంటే లాజిక్ అనేది ఏ విధంగా డెవలప్ చేయాలి, ఉన్న స్టేట్మెంట్స్ ఆధారంగా మనము కన్క్లూజన్స్ తీసుకురావడం కానీ ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ లేకపోతే అజంప్షన్స్ చేయడం కానీ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలనే కానీ చాలామంది అభ్యర్థులకు తెలియదు। సో ఏమనుకుంటారంటే మనం ఒకటి అనుకుంటాం, ఎగ్జామినర్ దృష్టిలో వేరొకటి ఉంటుంది, వస్తే వస్తుంది మార్కు పోతే పోతుంది అన్నట్టుగా దాని మీద బ్లైండ్ గేమ్ ఆడడం అనేది మనం చాలామంది చూసాం। కాబట్టి అలా బ్లైండ్ గేమ్ కాకుండా లాజికల్ రీజనింగ్ని కూడా చాలా సులభంగా ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కూడా అర్థమయ్యేలా చాలా ఈజీ వేలో మనకు బోధించే సంతోష్ సార్ చేత మనకు లాజికల్ రీజనింగ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుద్ది ఈ 15 రోజుల్లో। నాట్ ఓన్లీ లాజికల్ రీజనింగ్, మనకి పేపర్ 2లో ఉన్న అంశాలను ఒకసారి చూసినట్లయితే పేపర్ 2లో మనకి మొత్తం 5 అంశాలు ఉన్నాయి। ఈ 5 అంశాలని కూడా మనం ఇక్కడ టచ్ చేయడం జరుగుద్ది। ఈ 5 అంశాల్లో పూర్తి స్థాయి సిలబస్ యొక్క బోధన అనేది జరుగుతుంది। 5 అంశాల్లో మొదటిది ఏంటి, లాజికల్ రీజనింగ్। లాజికల్ రీజనింగ్, మనకి లాజికల్ రీజనింగ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్కువగా మార్కులు ఈజీగా రావడం కానీ ఈజీగా కోల్పోవడం కానీ ఇక్కడే జరుగుద్ది। ఎందుకంటే లాజిక్ అనేది ఇచ్చిన ఆస్పెక్ట్కి ఆధారంగా, ఇచ్చిన స్టేట్మెంట్కి ఆధారంగా ఆలోచన విధానం అనేది మీకు డెవలప్ చేయడం జరుగుతుంది ఇక్కడ। సో అలా ఆలోచన లేకుండా ఏదో గుడ్డిగా ఆన్సర్స్ చేయడం ద్వారా చాలామంది అభ్యర్థులు గతంలో పరీక్షల్లో మార్కులు కోల్పోయిన సందర్భం అయితే మనం చాలా సందర్భాల్లో చూసాం। సో ఇలా లాజికల్ రీజనింగ్ని వాల్యూస్కి అనుగుణంగా, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాం లాజికల్ రీజనింగ్ ఏ విధంగా డెవలప్ అవుద్దంటే సోషల్ వాల్యూస్, డెమోక్రటిక్ వాల్యూస్, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఆధారంగా మనం ఈ లాజికల్ రీజనింగ్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది। కాబట్టి అలా వాల్యూస్కి అనుగుణంగా మనకి లాజికల్ రీజనింగ్ని సంతోష్ గారి చేత కంప్లీట్ క్లాసెస్ని మీకు అందించడం జరుగుతుంది। అదేవిధంగా వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి చెప్తాం। రీజనింగ్లో ప్రాబ్లం ఏంటంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు కానీ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత టైం టేకింగ్ అనేది రీజనింగ్లో ఎక్కువగా జరుగుతుంది, టైం వేస్ట్ జరుగుతుంది। టైం టేకింగ్ కాకుండా ఇక్కడ ఏమనుకోవచ్చు మనం, టైం వేస్ట్ అనేది అభ్యర్థుల్లో చూసాం మనం। కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే, అంటే ఈ మధ్యకాలంలో రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక క్వశ్చన్లో 4 క్వశ్చన్లు ఇంప్లిమెంట్ చేస్తూ కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది। కాబట్టి అలా అప్డేటెడ్గా పూర్తిగా అనాలిసిస్ వేలో మీకు క్వశ్చన్స్ అందిస్తూ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ కూడా ఇక్కడ బోధించడం జరుగుతుంది। నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, వాట్ ఈస్ ద మీన్ బై రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్?
ఒక లాజికల్ ఆర్డర్లో మనము ఇవ్వబడిన స్టేట్మెంట్స్ని కానీ ఇవ్వబడిన పదాలని కానీ మనం ఒక అరేంజ్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఇది చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్గా పొరపడుతున్నారు, ఇది ఇంగ్లీష్ కాదు. ఓకే, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ విత్ లాజికల్ థింకింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే కాంప్రిహెన్షన్. ఓకే, కాంప్రిహెన్షన్ ఇచ్చాడు ఇక్కడ. కాంప్రిహెన్షన్లో ఒకసారి చూసుకున్నట్లయితే ఇది కూడా ఇంగ్లీష్ కాదండి, ఒక అర్థవంతమైన ప్యాసేజ్ని ఇచ్చి దాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారనే విషయం మీద మనకి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఓకే, సోషల్ ఇష్యూస్ పైన ఒక కాంప్రిహెన్షన్ ఇవ్వచ్చు, ఎకానమికల్ ఇష్యూస్ పైన ఒక కాంప్రిహెన్షన్ ఇవ్వచ్చు, లేదా జనరల్ ఇష్యూ పైన ఒక కాంప్రిహెన్షన్ ఇవ్వచ్చు. దాని ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి తప్ప గ్రామటికల్గా కానీ ఇంగ్లీష్ ఓరియంటెడ్గా కానీ క్వశ్చన్స్ ఉండవు. ఇది మీకు ముందు నుంచి చెప్తున్నాం. ఇది కూడా ఒక లాజికల్ అనాలిసిస్, అంటే కాంప్రిహెన్షన్ అనేది ఏ విధంగా చేయొచ్చు అన్న విషయము మీకు అర్థమయ్యే విధంగా మీకు ప్యాసేజ్ రూపంలో క్వశ్చన్స్ అందిస్తూ కూడా మీకు కాంప్రిహెన్షన్ రీడింగ్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ, ఇది అందరికీ తెలుసు, అర్థమెటిక్. ముఖ్యంగా అర్థమెటిక్కి న్యూమరికల్ ఎబిలిటీకి తేడా ఏంటి అంటే న్యూమరికల్ ఎబిలిటీ డీల్స్ విత్ నెంబర్స్, అంటే మనం ఇక్కడ నెంబర్ సిస్టమ్ వస్తుంది. నెంబర్ సిస్టంలో ఆపరేషన్స్ ఆధారంగా మనం సింప్లిఫికేషన్స్ చేస్తాం. సింప్లిఫికేషన్స్ తర్వాత మనము నెంబర్స్ ఆధారంగా కంపారిజన్ వేలో రేషియో ప్రపోర్షన్స్ అండ్ పర్సంటేజెస్ అండ్ యావరేజెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అప్లికేషన్స్ అంటే ఏంటి? రేషియో ప్రపోర్షన్స్ యొక్క అప్లికేషన్స్ మనకి పార్ట్నర్షిప్ కానీ, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ కానీ, ప్రపోర్షనాలిటీ మీద టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, టైమ్ అండ్ వర్క్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఏ విధంగా డీల్ చేయాలని. నెక్స్ట్ పర్సంటేజెస్ యొక్క అప్లికేషన్స్ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ విధంగా మన క్వశ్చన్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం చూస్తాం. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా సరే ఆన్ టైంలో చేసే విధంగా మీకు 5 ఆస్పెక్ట్స్లోంచి మీకు పూర్తి స్థాయి సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనకి ఇది ఎందుకంటే చివరి అవకాశం, చివరి బ్యాచ్గా మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే టైం లేదు ఇక్కడ. ఓకే, ఈ 15 రోజుల ప్రిపరేషన్ తర్వాత మీరు ఓన్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ మీరు కొనసాగించడానికి మనకి చాప్టర్ వైజ్గా దాదాపు అర్థమెటిక్లోంచి 10 చాప్టర్లోంచి ముఖ్యంగా 100 క్వశ్చన్స్, అంటే ఇంపార్టెంట్ 10 చాప్టర్లు తీసుకొని దాంట్లో ఒక్కొక్క చాప్టర్ నుంచి 100 క్వశ్చన్ల చొప్పున 1000 క్వశ్చన్స్తో కూడిన ఒక టెస్ట్ సిరీస్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. అదేవిధంగా రీజనింగ్ నుంచి 10 గ్రాండ్ టెస్ట్లు, ఒక్కో టెస్ట్ 100 క్వశ్చన్స్తో 100 క్వశ్చన్స్తో మొత్తం 1000 క్వశ్చన్లకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. కాబట్టి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి టోటల్ పేపర్ 2ని కవర్ చేసే విధంగా మీకు 10+10 20 టెస్ట్లు కూడా మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా అందిస్తాం. ఓకే, మీరు ఆ టెస్ట్ని అక్కడే క్లాస్ అయిపోయిన తర్వాత రాసుకున్నా పర్లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేసుకొని డౌట్ సెషన్ కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గ్రూప్ 4 అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా జరుగుద్ది. సో జూలై 1 రోజు జరగబోయే ఈ పరీక్షకి ఈరోజు నుంచి, అంటే ఒక 20th డేట్ అనుకుంటే 11+30 41 రోజుల టైంలో మీరు ఈ మొదటి 15 రోజుల్ని కనుక ఈ ప్రిపరేషన్ మీద పెడితే పేపర్ 2 యొక్క ప్రిపరేషన్ అనేది ర్యాపిడ్ రివిజన్ లాగా, మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయినా సరే ప్రిపేర్ అయిన వాళ్ళకి ఒక రివిజన్ లాగా పనిచేస్తుంది. ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసినా సరే వాళ్ళకి పూర్తి స్థాయి సిలబస్ అందిస్తాం. కాబట్టి పేపర్ 2 అనేది 15 రోజుల్లో మీ యొక్క ప్రిపరేషన్ అనేది పూర్తవుతుంది. కాబట్టి ఈ కోర్సు యొక్క ఇంపార్టెన్స్ మీరు గమనించండి. ఓకే, ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా స్పెషల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బ్యాచెస్ అనేది ఇప్పుడు ఎవరూ కండక్ట్ చేయడం లేదు. ఓన్లీ 1 అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ జయశంకర్ అకాడమీ మాత్రమే మీకు ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇది ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉంటుంది, అంటే క్లాస్ రూమ్కి వచ్చి మీరు క్లాస్ వినొచ్చు, లేదు మీరు క్లాస్ రూమ్కి రాలేని వారు మహిళలు ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి 5+ రికార్డ్ క్లాస్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంట్లో ఉండి కూడా మీరు 5 క్లాసెస్ని క్లాస్ రూమ్ నుంచే డైరెక్ట్గా వినొచ్చు. మరి వెన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అని అంటే 22nd ఆఫ్ దిస్ మంత్ మేలో మండే నుంచి ప్రారంభమవుతుంది. మండే ఒక్కరోజు క్లాస్ వచ్చేసి 9 AM ప్రారంభించడం జరుగుతుంది. సో మండే నాడు మీకు బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 9 AM స్టార్ట్ అవుతుంది. మిగతా అన్ని రోజుల్లో 7 AM నుంచి 1 PM వరకు మీకు బ్యాచ్ అనేది ఉంటుంది. ఓకే, 7 AM నుంచి 1 PM అంటే డైలీ 6 అవర్స్ ఆఫ్ క్లాస్ని మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా హాఫ్ డేని ఈ క్లాస్లో జరిగిన అంశాన్ని రివిజన్ చేసుకోవడం కానీ ప్రాక్టీస్ చేసుకోవడం కానీ మీరు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ క్లాస్ జరుగుద్ది, క్లాసుకు సంబంధించిన రివిజన్కి ప్రాక్టీస్కి మీకు ఈ టెస్టులు కూడా అందిస్తాం. కాబట్టి మీకు 2 రకాలుగా ఒక 15 రోజుల సమయంలోనే పూర్తి స్థాయి ప్రిపరేషన్ అనేది పేపర్ 2 పైన మీరు పూర్తి చేస్తారు. ఓకే, కాబట్టి
డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీ యొక్క సమయాన్ని 100% యూటిలైజ్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. పేపర్ 2ని అత్యంత సులభంగా ఏ విధంగా సాల్వ్ చేయాలి, గ్రూప్ 4 ఉద్యోగం సాధించాలంటే పేపర్ 2 అనేది చాలా చాలా కీలకం. అలాంటి కీలకమైన సబ్జెక్ట్ని మీకు కేవలం 15 రోజుల్లో పూర్తి స్థాయిలో అందించడానికి మేము కృషి చేస్తాం. ఇందులో మీ వంతు తోడ్పాటు అనేది మాకు ఎంతో అవసరం. కాబట్టి గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. సో సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇక బ్యాచ్లేమీ ఉండవు, ఉండకపోవచ్చు, 100% ఉండవండి. దిస్ ఈజ్ ద లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద గ్రూప్ 4 ఆస్పిరెంట్స్. తెలుగు స్టేట్స్లో అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా గ్రూప్ 4కి సంబంధించిన బ్యాచెస్ లేని ఈ సందర్భంలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ యొక్క స్పెషల్ క్లాసెస్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం కేవలం గ్రూప్ 4 అభ్యర్థుల కోసం. కాబట్టి టార్గెట్ గ్రూప్ 4, ఈ బ్యాచ్ని ఖచ్చితంగా మీరు విజయవంతం చేయండి. మీకు 100% న్యాయం జరుగుద్ది, అత్యధిక మార్కులు స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ ఒక 70-80 మార్క్స్ దగ్గర ఆగిపోతే, అంటే ఒక 40-50% మీరు చేయగలిగితే మీరు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం వల్ల ఆ యొక్క స్కోర్ని మనం 120 నుంచి 130 వరకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే మీ యొక్క ప్రిపరేషన్ని ఒకేసారి డబుల్ బూస్ట్ చేయడానికి ఈ యొక్క ప్రిపరేషన్ ప్రోగ్రామ్, అంటే ఈ కోచింగ్ ప్రోగ్రామ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రూప్ 4 అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. పేపర్ 2 150 మార్క్స్కి 150 మార్క్స్ టార్గెట్గా, ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా అనుకున్న సమయంలో సాల్వ్ చేసే విధంగా కంప్లీట్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా, కాన్సెప్ట్ బేస్డ్గా మీకు ఈ క్లాసెస్ని అందించబోతున్నాం. కాబట్టి గ్రూప్ 4 అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగపరచుకొని తమ యొక్క ప్రిపరేషన్లో ముందుకెళ్లాలని, మీ యొక్క పరీక్షలో విజయం సాధించాలని కోరుకుంటూ మీ లింగదాస్, ఆల్ ది బెస్ట్.